గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా రెండు కార్లలో గంజాయి తరలిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రెండు కార్లలో తరలిస్తున్న సుమారు 50 లక్షలు విలువ చేసే 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ వెల్లడించారు. ఇద్దరు నిందితులు పరారైనట్లు చెప్పారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ రాబడిన సమాచారం మేరకు రూరల్ సిఐ అనసూరి శ్రీనివాసరావు, ఎస్ఐ చావా సురేష్ వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖపట్నం నుంచి వస్తున్న రెండు కార్లను సోదా చేయగా గంజాయి బయటపడింది. గంజాయి తరలిస్తున్న కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన హర్ఫుల్ జాట్, విశాఖకు చెందిన ఆర్లీ శ్రీను, ఉర్ల సత్యవతి, గాలి కృష్ణ, ఏలూరుకు చెందిన ఈపూరి అశోక్, బహదూర్ మక్తాన్లను అరెస్టు చేసి రెండు కార్లను సీజ్ చేశామని చెప్పారు. మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఏలూరు రూరల్ సిఐ ఏ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 32 లక్షలుగా ఉంది. ఇంత సరుకు మొత్తం కూడా రెండు కార్లలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. రెండు కార్లలో నర్సీపట్నం చెందినటువంటి పరిసర ప్రాంతాల నుండి టువర్డ్స్ కృష్ణా జిల్లా విస్సన్నపేట వైపు తరలిస్తున్నారు. అక్కడ నుంచి రిసీవర్స్ ఈ ప్రాపర్టీ మొత్తాన్ని తీసుకొని డిఫరెంట్ ప్లేసెస్కి సరఫరా చేయడం అనేది ఇన్వెస్టిగేషన్లో తేల్చింది. దీనిలో భాగంగా మొత్తం ఆరుగురు ముద్దాయిల్ని అదుపులోకి తీసుకున్నాం. ఈ ఆరుగురిని కూడా కోవిడ్ పరీక్షల అనంతరం రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ 400 కేజీస్తో పాటు రెండు సెల్ ఫోన్లు, రెండు కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆరుగురిలో మొదట కృష్ణా జిల్లాకు చెందిన విస్సన్నపేటకి చెందినటువంటి హర్ఫల్ జాట్ అనే వ్యక్తి రిసీవర్గా ఉన్నాడు, 33 సంవత్సరాలు. ఇతను సొంతూరు రాజస్థాన్. అదేవిధంగా ట్రాన్స్పోర్టర్స్ ఇద్దరున్నారు, ఆర్లీ శ్రీను 27 సంవత్సరాలు, రోలుగుంట మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్. రెండో వ్యక్తి గాలి కృష్ణ, రోలుగుంట మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అదేవిధంగా వీరి కారంలో అనుమానం రాకుండా ఉండే విధంగా ఇద్దరు లేడీస్ని కూడా వీళ్ళతో పాటు ఒక టీమ్గా తీసుకెళ్తున్నారు. వాళ్ళిద్దరు పేర్లు ఉర్ల సత్యవతి 20 సంవత్సరాలు, గోలికొండ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అదేవిధంగా సుఖదేవి గిషింగ్, మేము నేటివ్ నేపాల్కి చెందిన వ్యక్తి, విశాఖపట్నంలో సింహాచలంలో ఉంటూ వీళ్ళు ఈ అక్రమ బిజినెస్ అనేది చేస్తున్నారు. సో ఈ ఆరుగురిని వాళ్ళతో పాటు ఈపూరి అశోక్ లోకల్ వ్యక్తి, ఈ ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. మరొక ఇద్దరు వ్యక్తులు అస్కాండింగ్లో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో సమాచారాన్ని సేకరించి చాకచక్యంగా వ్యవహరించి కేసుని రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసినటువంటి అధికారులు ఏలూరు రూరల్ సిఐ గారు, ఏ శ్రీనివాస్ గారు, ఎస్ఐ చావా సురేష్ గారు, హెచ్సి రమణ, పిసి గోపాల్, డి సురేంద్రబాబు, ప్రదీప్, భగవాన్, ఉమెన్ పీసెస్ మాధవీరాణి, లక్ష్మి, వీరందరూ కూడా బాగా ఈ కేసులో దర్యాప్తు చేశారు. సో గౌరవ ఎస్పీ వెస్ట్ గోదావరి గారు నారాయణ నాయక్ గారు ప్రత్యేకంగా అభినందించారు. సో ఏలూరు సబ్ డివిజన్ తరఫున వారికి రివార్డు కూడా ప్రకటించడం జరుగుతుంది.